వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెష్ ఇట్. సో ఈ రోజు మన తిండి ముచ్చట్లు ఏంటంటే, నేను ఇక్కడ యూసఫ్ గూడలో ఉన్న కింగ్స్ బేకింగ్ జోన్ అని చెప్పేసి ఒక నాకు అన్ని, ఇంకా ఇక్కడ ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంది. కేక్ కోసం అని అయితే నేను వచ్చాను, కానీ ఇక్కడ వచ్చి చూస్తే అసలు ఏమేమో చైనీస్ ఫుడ్ ఏమేమో ఉంది. నాకైతే నేను ఇంకా అన్ని టేస్ట్ చేయాలని ఫిక్స్ అయిపోయాను. సో ప్రతి ఒక్కటి నేను మీకు చూపిస్తాను. మీ ఈ యూసఫ్ గూడలో దగ్గరున్న మీరు ఇక్కడ ఎక్కడున్నా సరే మీరేమైనా తినాలనుకుంటే ఇక్కడికైతే రండి. ఇక్కడ లొకేషన్, ఇక్కడ ఏమేమి ఉంటుందని చెప్పేసి నీకు లాస్ట్ నేను చెప్తాను ఫైనల్గా. సో ఫైన్, రండి. బాగుంది టేస్ట్ అయితే. సో దీని ప్రైస్ అయితే 140 అనమాట. సో ఈ ప్రైస్కి టేస్ట్కి అయితే కరెక్ట్ సరిపోయింది. సో ప్రైస్ పెట్టొచ్చని అయితే నాకు అనిపించింది. సో మీరు కూడా ట్రై చేసి మీదైతే నాకు చెప్పాలి. రీజన్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఫాస్ట్ ఫుడ్ కూడా ఆర్డర్ పెట్టాను, ఇది తినేలో పది వచ్చేస్తుంది. సో ఫైనలీ మనం ఆర్డర్ ఇచ్చినవి అయితే వచ్చేసినాయి. ఈ ఏంటి, కాజు ఫ్రైడ్ రైస్ అండ్ చికెన్ సిక్స్ ఫ్రై అయితే వచ్చేసినాయి. చాలా వాళ్ళు చేసే స్టైల్ అయితే నాకు చాలా నచ్చింది. అండ్ అయితే మనం ఇప్పుడు ఎక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో చూసినా కానీ చికెన్ రైస్ ఎగ్ రైస్ ఇవే ఉంటుంది. కానీ ఇక్కడ స్పెషల్ అయితే కాజు రైస్ అనమాట. రేర్ కదా ఇక్కడ ఇది అయితే దొరకడం. సో మనం అయితే టేస్ట్ చేద్దాం. ఫస్ట్ నేను చికెన్ సిక్స్ ఫ్రై తింటాను. చికెన్ సిక్స్ ఫ్రై అయితే నా ఫేవరెట్, చాలా బాగా చేశాను దీన్ని కూడా. సో చికెన్ సిక్స్ ఫ్రై అయితే తిన్నాము, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మనం కాజు రైస్ ట్రై చేద్దాం. వీళ్ళ దగ్గర వెరైటీ ఏంటంటే బాస్మతి రైస్తో కాజు రైస్ చేస్తారు. ఇదైతే వెరైటీ ఏం కదా, మనం అయితే టేస్ట్ చూద్దాం. ఇది ఎలా ఉందంటే ఫ్రైడ్ రైస్ లాగా లేదు, జీరా రైస్ ఉంటుంది కదా. సో ఆ లైక్ అట్లా ఉంది. అండ్ కాజు అయితే చాలా టేస్ట్గా ఉంది, ఫ్రెష్గా ఆడుతున్నట్టున్నారు వీళ్ళైతే. తిందాం. సో వీళ్ళైతే మనకి చికెన్ ఫ్రై సాండ్విచ్ అయితే ఇచ్చారు. సో ట్రై చేద్దాం. నేను ఎప్పుడు ఎక్కడ ట్రై చేయలేదు, ఇక్కడనే ఫస్ట్ టైము నాకే. చూద్దాం. వీళ్ళు ఇచ్చే ప్రతి ఐటమ్ చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా చాలా బాగుంది. నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే మనం పెట్టే రేటుకి ప్రతి ఒక్క దానికి వాల్యూ ఉంది అనిపిస్తుంది, ఎందుకంటే అంత టేస్ట్ ఉంది. సో వీళ్ళైతే మనకి చికెన్ హాట్ డాగ్ అయితే ఇచ్చారు. నేను అసలు ఇక్కడ తినే ఐటమ్స్ ఇప్పటి వరకు ఎక్కడ తిని, అసలు నేను ఎక్కడికైనా నా దగ్గర ఉండి ఒక చిన్న లోపం ఏందో తెలుసా, ప్రతి తీసుకున్న ప్రతిది సగమైన వదిలేస్తా. కానీ వీళ్ళ దగ్గర ఏందో చిన్న షాప్ అయినా కానీ చాలా అందమైన ఐటమ్ చూస్తేనే నోరూరిపోతుంది. ఆయన తింటే మాత్రం పిచ్చాయి పోతుంది. అసలు ఏ ఫస్ట్ టైం ఏ మొదలకుండా తింటున్నాం. సో ఇది కూడా నేను ఇంకే ఎప్పుడు ట్రై చేయలే, కానీ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం. చాలా హాట్గా ఉంది ఇదైతే. సో మన ఫైనల్ టచ్ ఏంటంటే గులాబ్ జామ్ కూల్ కేక్. ఎక్కడ విన్నారు కదా, అన్నిటితో చేస్తారు. కానీ ఇక్కడైతే నేనైతే మీ ఉంటాయి కావచ్చు, బట్ నేనైతే చూడడం ఫస్ట్ టైం ఇది గులాబ్ జామ్ కూల్ కేక్. సో ఇదైతే మన ఫైనల్ టచ్ టచ్. నేను తిన్న ప్రతి ఒక్కటి బాగుంది. సో ఇది కూడా బాగుంటుంది, కూల్ కేక్ కదా బాగానే ఉంటుంది. టేస్ట్ చేద్దాం. సో
అయితే ఈ షాప్ ఓనర్ అనమాట, ఇతను చిన్న ఓనర్ అనమాట. అంకుల్ ఇక్కడ ఏమేమి దొరుకుతాయి? మన దగ్గర ప్రస్తుతం ఇప్పుడు చైనీస్ ఉంది, బేకరీ ఐటమ్స్ ఉన్నాయి మొత్తం, పిజ్జాస్, బర్గర్, పఫ్స్ అండ్ కేక్స్, స్పెషల్ కేక్స్ ఉన్నాయి మన దగ్గర అన్ని. స్టార్ట్ షవర్మా కూడా స్టార్ట్ చేసాము, షవర్మా ఉంది. షాప్ స్టార్ట్ అయ్యి వన్ ఇయర్ అయింది. వన్ ఇయర్ స్టార్ట్ అయ్యి మన లొకేషన్ ఎక్కడ ఉంటుంది? ఈ లొకేషన్ ఇసు కూడా చెక్ పోస్ట్ నుంచి రెహమత్ నగర్ పోయే రూట్కి ఉంటుంది. శ్రీశైలం గారి ఇల్లు ఉంది కదా, వాళ్ళ ఇల్లు దాటిన తర్వాత అదే మాస్టర్ జూనియర్స్ కాలేజ్ ఎదురుగా చూసారు కదా లొకేషన్ అయితే, విన్నారు కదా. సో ఈ ప్లేస్లో అయితే మన షాప్ ఉంటుంది. మీరు ఈ సర్కిల్లో ఉన్న ప్రతి ఒక్కరు ఈ షాప్కి రావాలి. మన అంకుల్ కూడా చాలా క్లోజ్గా మూవ్ అవుతారు, వచ్చే కస్టమర్స్ని చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ ఉంది, మీకు ఏం తినాలన్నా ఏం కావాలన్నా ఈ షాప్ని అయితే విజిట్ అయిపోండి. థ్యాంక్ యూ అంకుల్.